మిర్చి రైతులు దారుణంగా నష్టపోయారని, ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవాళ రైతులు నష్టపోయినటువంటి స్థితి ఉన్నది. అందుకోసం ఈ రైతుల్ని ఆదుకోవాలంటే లక్ష రూపాయలు ఇవాళ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మరి అఖిల భారత రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 28వ తారీఖున మరి మహబూబాబాద్లో జరిగేటటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో ఈ ప్రదర్శనలో ఇవాళ రైతాంగం మిర్చి రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా నష్టపరిహారంతో పాటు మళ్ళీ పంటలు పండించుకోవడానికి విత్తనాలు కూడా మరి వివిధ రకాలైనటువంటి వాటికి మరి సరఫరా చేయాలని చెప్పేసి కూడా అఖిల భారత రైతు సంఘం ప్రభుత్వాన్ని